హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ సారీ ఫర్ ద లేట్ ఎనీవే ఇవాళ న్యూస్ పేపర్స్లో వచ్చిన వార్తల్ని చూసే ముందు ఒకసారి వాళ్ళు మనం తమ్నలో పెట్టింది ఏంటి అంటే కూతురికి తండ్రి ట్రైనింగ్ ఇస్తున్నాడు ఎట్లా ఈ కేసు నుంచి బయటపడాలా విచారణకు పోతే వాళ్ళు వివరణ అడిగితే ఎట్లా చెప్పాలా రేపొద్దున ఒకవేళ అరెస్ట్ చేస్తే లోపల ఎట్లుండాలా ఇవో ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది మొన్న రోహిత్ రెడ్డి కూడా ఇదే ట్రైనింగ్ ఇచ్చింది కేసీఆర్ దాంతోపాటు కరోనా మళ్ళీ ముంచుకొస్తుందన్న వార్తలు మళ్ళీ జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి సో అప్రమత్తంగా ఉండడం బెటర్ అప్రమత్తంగా ఉండి మనం ప్రశాంతంగా జీవనం కొనసాగించవచ్చు ఈ ఈ సోషల్ మీడియా నుంచి మీడియా నుంచి వస్తున్న వార్తలు ఇంకా మనల్ని భయపెడుతూ ఉంటాయి సో ఎక్స్పర్ట్స్ చెప్పే విషయాలు మనం తెలుసుకోవాలి సో తొలివేలు కూడా వాటి మీద వరుస వీడియోలు అందించే ప్రయత్నం చేస్తుంది డాక్టర్స్ చెప్పేది వినండి సో జాగ్రత్తగా ఉంటే మనం ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ వేవ్స్ నుంచి కూడా బయటపడే బయట పడగలిగినాం సో ఇది పెద్ద ఇబ్బంది కాదేమో అని కూడా చాలామంది చెప్తా ఉన్నారు సో ఇది పెద్ద ఎత్తున మళ్ళీ మెడికల్ మాఫియా శానిటైజర్లని మాస్కులని లేకపోతే ఈ డోలో సిక్స్ ఫిఫ్టీలని ఇట్లా రకరకాలుగా మళ్ళీ దాని మీద దందా చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఒకసారి ఇవాళ పేపర్స్లో వచ్చిన వార్తల్ని బ్రీఫ్గా చెక్ చేద్దాం ముందు ఈనాడు విషయానికి వద్దాం ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్త తెలంగాణ మాదిరే దేశం పురోగమించాలి అన్ని మతాలను సమానంగా గౌరవించడంలో మనమే ఆదర్శం క్రీస్తు బోధనలు పాటిస్తే యుద్ధాలే ఉండవు క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్ ఈ ఏ ఏ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనండి లాస్ట్ త్రీ ఇయర్స్గా మన గతంలో ఒక వీడియో ఉంది తీసే ప్రయత్నం చేయి ఒక్కసారి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్లో ఏమేమి మాట్లాడింది కేసీఆర్ అని క్రిస్మస్ వేడుకల్లో ఈసారి మళ్ళీ వాళ్ళకి హామీలు ఇచ్చిండు మళ్ళీ కమిటీ పెడదాం మళ్ళీ కమిటీ పెడదాం క్రైస్తవుల యొక్క సమస్యలన్నీ మేము పరిష్కరిస్తామని నిన్నో స్టేట్మెంట్ ఇచ్చిండు ఒకసారి కేసీఆర్ ఏం చేయాలంటే గత సంవత్సర గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఇదే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఆ క్రైస్తవ సమాజానికి ఇస్తున్న హామీలు ఒక్కసారి నువ్వు పునరాలోచించాలి నిన్న కేక్ కట్ చేసిండు అందరికి తినిపించిండు ఖమ్మం గుమ్మం నుంచే తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తెలుగు రాష్ట్రాలు మళ్ళీ కలిసే అవకాశమే లేదు బుద్ధి లేని వాళ్లే అలా అంటున్నారు శంకారావం సభలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న ఖమ్మంలో జరిగింది ఆ పార్టీకి సంబంధించిన భారీ బహిరంగ సభ జనం బాగానే వచ్చినట్టున్నారు విఆర్ఏలతో మంత్రి కేటీఆర్ కీలక చర్చలు ఒకటి రెండు రోజుల్లో సీఎం వద్దకు క్రమబద్ధీకరణ అంశం వాటా వాటాబందీ ప్రొఫార్మా జారిట అంటే ఒక ఉద్యోగం పొంది ఉద్యోగం పొంది వాళ్ళ వృత్తి వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది అన్నట్టు ఇన్ని 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 నెలలు ఇన్ని సంవత్సరాల సమయం పట్టాలన్నా వాళ్ళ వాళ్ళ ఉద్యోగ వాళ్ళ వ్యవస్థని రద్దు చేస్తే ఎక్కడో దగ్గర వాళ్ళని అకామిడేట్ చేసి వాళ్ళకి 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 ఏదైతే పేస్కేలు ఉందో ఆ పేస్కేల్ని అమలు చేయకుండా ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనా అండి వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్ కీలక చర్చలు ఒకటి రెండు రోజుల్లో సీఎం వద్దకు అంశం అట రెండు వందల ఎనభై ఎనిమిది చోట్ల కొత్త వంతెనలు వర్షాలకు పాతవి దెబ్బతిన్న చోట్ల నిర్మాణం ఐదు వందల నలభై నాలుగు కోట్ల వ్యయం వచ్చే నెలల్లో టెండర్లు వచ్చే నెలలో టెండర్లట కేటీఆర్ ఇప్పుడు స్పందించడం ఏంటి చెప్పుతో కొడతాను అనడం సంస్కారమా ధ్వజమెత్తిన బండి సంజయ్ ఇళ్లలోనే పత్తి మిత్తు మిల్లులపై కత్తి అట ఎకరానికి ఐదు క్వింటాలకు మించి రాలేదని రైతుల దిగులు అధిక ధర కోసం ఇళ్లలో నిలువ పెడుతున్న రైతులు పంట రాక వంద మిల్లుల్లో నిలిచిపోయిన జిన్నింగ్ అట ఇగో ఇంట్లోనే వాళ్ళు పెట్టినట్టు ఎందుకంటే లేదు దేశంలో కొత్త రకం ఒమిక్రాన్ మూడు కేసులు నమోదు రద్దీలో ఉంటే మాస్కులు ధరించండి పండగల వేళ అప్రమత్తత అవసరం చైనా నుంచి వచ్చేవారికి వైద్య పరీక్షలు సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి భారంగా ధరణి చిన్న తప్పుల సవరణకు వెయ్యి పదకొండు రూపాయల రుసుము చెల్లించాల్సిందే కారణాలు తెలపకుండానే తిరస్కరణ మూడేసి సార్లు దరఖాస్తు చేయాల్సి వస్తుందంటున్న రైతులు ఇది ఈ ధరణి అన్నది కేసీఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ ధరణి తెచ్చింది కేసీఆర్ కేసీఆర్ కాంధాని కోసం ఆ భూములు కబ్జా పెట్టడానికి మళ్ళా ఆ రైతుల రైతులని ఆ సమస్యల్లోకి నెట్టింది ఈ ప్రభుత్వమే మళ్ళీ అదే రైతులు మాకు ఇట్లా తప్పు జరిగింది మీ వల్లే అని వస్తే వెయ్యి పదకొండు రూపాయలు కట్టాలి ఒకవేళ ఈ కారణాలు తెలపకుండా దాన్ని తిరస్కరిస్తే వాళ్ళు పెట్టిన ఆ అభ్యర్థనని ఈ వెయ్యి పదకొండు రూపాయలు ఇస్తలేరు ఇక ఎప్పుడో అదిగా అట్లా కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి దుర్మార్గులు కాదు వీళ్ళు పౌష్టికాహార కిట్ల పంపిణీ ప్రారంభం ఇట్లా ఈ ఇట్లా అదేంది ఖర్జూరా డేట్స్ ఒక ఆలో ఒక మదర్ హార్లిక్స్ అది ఇది పెట్టి ఇట్లా బాక్సులు పెట్టి ఫోటోలు పెట్టి ఒక డ్రామా ఇదే గర్భిణీలు ఆసుపత్రికి పోతే ఒక ఇది ఉండదు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం ఉండదు ఇప్పుడు నలభై యాభై కోట్లు పెట్టాలి డబ్బాలు పంచాలి కథం ప్రచారం చేసుకోవాలి ఇవన్నీ ఎలక్షన్ స్టంట్స్ టన్సేవి అయిపోయినా తొమ్మిది నెలల గర్భిణీ స్త్రీకి అది నేను ఆ కేసీఆర్ కిట్లు ఈ కిట్ ఆ కిట్ అని వీళ్ళు చేసే డ్రామా ఏందో నిన్ననే చెప్పిన నాపై వచ్చిన ఆరోపణలు బూటకం కేసీఆర్కు భయపడే భాజపా రాజకీయ ప్రతీకార చర్య ట్విట్టర్లో కవిత సీఎంతో భేటీ అట ఆరోపణలు బూటకం అంటే చెప్పాలి పది ఫోన్లు పసా పసా నలిపేసిరా లేదా సమాధానం చెప్పాలి ఒబెరాయ్ హోటల్లో చర్చలు జరిపిరా లేదా వాళ్ళు క్లియర్గా ఐఎంఈఏ నెంబర్లు కూడా పెడితే అన్ని బూటకం అని ఉత్తగానే అనడం కాదు కదా వాళ్ళు ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో మొన్న నిన్న మొన్న సమీర్ మహేంద్రు కోర్టుకు సమర్పించిన ఆయన రిమాండ్ రిపోర్ట్లో కూడా నూట ఎనభై ఒక్క పేజీల రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా మీ పేర్లు ఇరవై ఎనిమిది సార్లు అందులో అందులో పొందుపరిచి ఉత్తగానే పొందుపరుస్తారా చలో మరి మీరు కేసులు పెట్టండి వాళ్ళ మీద నా మీద అనవసరంగా ఈడీ ఈ రకంగా చేస్తున్నదని మీరే రిటర్న్ కేసులు పెట్టండి చివరికి ఈ లిక్కర్ డీలు కల్వకుంట్ల కవిత బంజారా హిల్స్లో ఉన్న ఇంట్లో కూడా జరిగిందట చూడండి ఒకే ఇంటి నెంబర్ పైన నలభై ఎనిమిది స్థలాలు మిల్లు భూమిలో యథేచ్చగా రిజిస్ట్రేషన్లు పెద్దపల్లి పురపాలికలో అక్రమాల పర్వమట ఒక ఇంటి నెంబర్ మీద నలభై ఎనిమిది స్థలాలు ఉన్నాయట చైనాలో కరోనా కొత్త వేరియంట్ భారత్లో కూడా మూడు కేసులు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ బ్రో ఎలా ఉన్నావట ఎవరు కరోనా వచ్చి పలకరిస్తుంది ముందే థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్కి ముందే నెక్స్ట్ వెలుగు విషయానికి వద్దాం వెలుగులో ఇవాళ కనిపిస్తున్న వార్త ఇవాళ కాకా వర్ధంతి అట వెంకటస్వామి వర్ధంతి కరోనా అలర్ట్ మళ్ళా మాస్కులు రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలి అని సూచన కేంద్రం సూచన అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి అని విజ్ఞప్తి చైనా సహా పలు దేశాల్లో పెరుగుతున్న కేసులు దేశంలో పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవ్య హై లెవెల్ మీటింగ్ కరోనా ఇంకా పోలేదు అలర్ట్గా ఉండాలని పిలుపు దేశంలో నాలుగు ఒమిక్రాన్ బిఎఫ్ సెవెన్ కేసులట ఆల్రెడీ నాలుగు కేసులు ఎంటర్ అయిపోయినాయి ఇదే బిఎఫ్ సెవెన్ కరోనా ఒమిక్రాన్ బిఎఫ్ సెవెన్ వేరియంటే చైనాలో కూడా మొత్తం అడుగునా జనాన్ని ఆగమాగం చేస్తున్నది పెద్దగా ఇబ్బంది లేదు ఇండియాలో అనేది మళ్ళీ 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 చెప్తున్నారు ట్విట్టర్లో లిక్కర్ వార్ ఛార్జ్ లిక్కర్ క్వీన్ పేరు ఇరవై ఎనిమిది సార్లు ఉంది రాజగోపాల్ ఇరవై ఎనిమిది సార్లైనా ఇరవై ఎనిమిది వేల సార్లు అయినా అబద్ధం నిజం కాదు కవిత స్కామ్పై ప్రజలకు వివరణ ఇవ్వాలన్న మాణికం వివరణ ఇవ్వాలి కదా ప్రెస్ మీట్ పెట్టాలే ఆ ఛార్జ్ షీట్ పట్టుకొని గో ఈ రకంగా నా మీద పెట్టినని డీటెయిల్డ్గా మాట్లాడాల లిక్కర్ స్కామ్ నిందితులు కవిత ఇంటికి ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు డీల్ చేస్తేందుకు వచ్చారు సమీర్ మహేంద్రుతో సంబంధం ఏంటి తరుణ్చుగ్ పదిసార్లు ఫోన్లను ఎందుకు మార్చారు ఒబెరాయ్ హోటల్లో జరిగిన మీటింగ్ మతలబేందని ప్రశ్న ఇప్పుడు కల్వకుంట్ల కవిత చెప్పాలి నాకు ఒబెరాయ్ హోటల్కి సంబంధం లేదు నేను పోలేదని చెప్పాల చెప్పాలి కదా సొంత గూటికి తిరిగి రండి టీడీపీని వదిలిన నేతలకు చంద్రబాబు పిలుపు బుద్ధున్నోళ్ళు తెలుగు రాష్ట్రాలను మళ్లీ కలిపేస్తామనరు ఖమ్మంలో టీడీపీ శంఖారావం సభ సరూర్ నగర్ స్టూడెంట్ల పోరాటానికి దిగొచ్చిన సర్కార్ టాయిలెట్లు ఇతర పనుల కోసం జూనియర్ కాలేజీకి రెండు కోట్లు శాంక్షన్ అయట శాంక్షన్ తాత్కాలికంగా బయో టాయిలెట్ల ఏర్పాటట అంటే తప్పు జరిగింది మేము చేయలేకపోయినామని ఒప్పుకున్నట్టే కదా ఇప్పుడు పెట్టిరట మరియు నాట్ ఓన్లీ సరూర్ నగర్ జూనియర్ కాలేజీలో ఉన్న సిచ్యువేషనే కాదు కదా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న స్కూళ్ళ పరిస్థితి ఏంది నువ్వు వీళ్ళెక్కన ఒక ఒక కాలేజీకి రెండు కోట్లు శాంక్షన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే మరి మిగతా కాలేజీలు మిగతా స్కూళ్ళ పరిస్థితి ఏంది మరి వా అందులో అందులో ఆ కాలేజీకి వెళ్తున్న స్కూల్కి వెళ్తున్న ఆ అమ్మాయిల పరిస్థితి ఏంది విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు రెడీ అంటావా డ్రగ్ టెస్ట్కు ఇన్ని రోజులు ఎందుకు ముందుకు రాలే మంత్రి కేటీఆర్ పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్ డ్రగ్ కేసును ఎందుకు మూసేసిండ్రు సిట్ రిపోర్ట్ను బయట పెట్టండి వేములవాడ ధర్మపురికి మీ అయ్య ఇస్తానన్న నాలుగు వందల కోట్లేవని బండి సంజయ్ కేటీఆర్ అడుగుతున్నాడు తమ్ముళ్ళు తిరిగొచ్చేయండి ఆంధ్రజ్యోతి బ్యానర్ ఇప్పుడు ఇక్కడ తమ్ముళ్ళు తిరిగొచ్చేయండి తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం తెద్దాం పార్టీని వీడిన నేతలకు చంద్రబాబు పిలుపోట తప్పులు జరిగేది మతోన్మాదంతోనే ఏ మతం కూడా తప్పు చేయాలి అని చెప్పదు పరస్పర దాడులతో మేలు జరగదు సాటి మనిషిని ప్రేమించడమే గొప్పతనం క్రీస్తు బోధనలు అనుసరణీయం ఆచరించగలిగితే యుద్ధాలే ఉండవు అద్భుత భారత్కు పునరంకితం అవుదాం బహ్ ఏమంటాడు నిన్న క్రీస్తు బోధనలు అవన్నీ పాటిస్తున్నట్ట జైలు జైల్లో అవసరం లేదట మరి ఇడ ఓడు ప్రశ్నిస్తామని తీసుకుపోయి ఎతకపోతుంటివి మరి ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పే మాటలకి మరి ఏం చదువుకున్నావు మరి నువ్వు చెప్పే మాటలకి నువ్వు చేసే ఏమన్నా పొంతనుందా అద్భుత భారత్కు పునరంకితం అద్భుత తెలంగాణ ఎప్పుడు చేస్తావు అద్భుత భారత్కు పునరంకితం అవుతుందట మరి తెలంగాణ పరిస్థితి ఏంది ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పిల్లలకు కేసీఆర్ బహుమతులట మళ్ళీ దీని మీద కేసీఆర్ బొమ్మ ఒక కిట్టు ఇప్పుడు ఇదే ఇదే క్రైస్తవులకు కడతా ఉన్న క్రైస్తవ భవన్ ఎటువై వాళ్ళకి ఎన్నో రకాల హామీలు ఇచ్చినావు అవన్నీ ఎటుబ అయిపోయినాయా ఈ కవర్ యంగ్ అయిపోయింది కేటీఆర్ కిడ్నీని ఎవరేం చేసుకుంటారు దొంగలు పడ్డాక ఆరు నెలలకు అన్నట్లుగా డ్రగ్స్ కేసుపై ఇప్పుడు స్పందించడమా ఆ కుటుంబానికి బూతులు తిట్టడమే తెలుసు వారికి ఇంకేదీ చేత కాదు సంజయ్ త్వరలో స్వామీజీలకు నోటీసులు రామచంద్ర భారతి సింహయాజిని విచారించబోతున్న ఈడీ సిట్ నుంచి వివరాలు సేకరించే ఛాన్స్ మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ దీక్ష విరమించిన రోహిత్ రెడ్డి ప్రగతి భవన్ లో తో మళ్లీ భేటీ భారత్లో కరోనా బిఎఫ్ సెవెన్ గుజరాత్ లో ఇద్దరు ఒడిశాల ఒకరి గుర్తింపు అక్టోబర్ లోనే కనుగొన్న బయోటెక్నాలజీ రీసెర్చ్ ఈ వేరియంట్ వ్యాప్తి వేగం జ్వరం జలుబు అట చైనాలో ఉధృతికి బిఎఫ్ సెవెన్ వేరియంటే కారణం భారత్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనకు హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉంది నిపుణులు విమానాశ్రయాల్లో మళ్ళీ ర్యాండమ్ పరీక్షలు బిఎఫ్ సెవెన్ వార్తలతో స్టాక్ మార్కెట్ పతనం జోడో యాత్ర ఆపండి రాహుల్కు కేంద్రం లేఖ చైనాలో మూడు నెలల్లో మూడు వేవులట రాజగోపాల్ అన్న మాట జారకు ఇరవై ఎనిమిది సార్లు కాదు ఇరవై ఎనిమిది వేల సార్లు నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదు ట్విట్టర్లో ఎమ్మెల్సీ కవిత నిజం నిప్ నిప్పులాంటిది చెల్లెమ్మ నువ్వు జైలుకెళ్ళడం ఖాయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రిప్లై ఈడీ ఛార్జ్షీట్పై పోటాపోటీ ట్వీట్లు నా చిత్తశుద్ధిని కాలమే రుజువు చేస్తుంది ఠాగూర్ ట్వీట్ పైన కవి స్పందించిన కవిత అరే మీరా ట్విట్టర్లో ట్వీట్లు పెట్టుకొని పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తే కాదు కదా పది ఫోన్లు బలగొట్టిరా లేదా సమాధానం బంజారా హిల్స్లోని ఇంట్లో సమీర్ మహేంద్ర ఆయన ఆ అరోరా ఈ అరోరా వచ్చి మీటింగ్ జరిపిరా లేదా రెండు ఒబెరాయ్ హోటల్కి మీరు పోయిరా లేదా పోతే దేనికి పోయిర్రు మూడు వీటికి సమాధానం చెప్పాలా సౌత్ గ్రూప్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి అమిత్ అరోరా కల్వకుంట కవిత శరత్ చంద్రారెడ్డి మీరు ఉన్నారా లేరా డీలోకే కాగానే కంగ్రాచ్యులేషన్స్ అని వాళ్ళకి మీరు చెప్పిన మాట వాస్తవమా కాదా అరుణ్ రామచంద్ర పిల్లై మీ బినామీనా కాదా వీటికి సమాధానం పాయింట్ టు పాయింట్ మీరు ఆన్సర్ చెప్పకుండా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తే ట్విట్టర్లో మీరు ట్వీట్లు చేసుకుంటే ఇది ఇది ప్రజలు నమ్మడానికి అవకాశం లేదు జనరల్ స్టేట్మెంట్లు వద్దండి దిగ్విజయ్ ఆపరేషన్ షురు హైదరాబాద్ చేరుకున్న పరిశీలకుడు తెలంగాణ కాంగ్రెస్లో చిచ్చును చల్లబరిచే చర్యలు ప్రారంభం ఢిల్లీలోనే మొదలుపెట్టిన డిగ్గీ రాజా రేవంత్ ఉత్తమ్ వెంకటరెడ్డితో విడివిడిగా దిగ్విజయ్ చర్చలు నేడు రేపు అసంతృప్త సీనియర్ నేతలు రేవంత్ వర్గం నేతలతో మంతనాలు సో చూడాలి దిగ్విజయ్ సింగ్ ఏం చేశాడన్నది వారిది పన్నుల సర్కారట కేసీఆర్ ప్రజల కోసం ఎక్కువ పనులు చేస్తుంటే బీజేపీ సర్కారు ఎక్కువ పన్నులు వేసి వేధిస్తోంది కామారెడ్డిలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం ప్రారంభం సందర్భంగా మంత్రి హరీష్ విమర్శలట ఒక్కో గర్భిణికి రెండు సార్లు అందజేస్తామట మరి ఆ హైజనిక్ కిట్ కిట్లెడ్ బాయ్ అమ్మాయిలకిస్తానన్న హైజెనిక్ కిట్ ఎటు బాయ్ మొన్న నిన్ననే వార్త చూసినాం అంగన్వాడీ సెంటర్స్లో చాలా ఏరియాల్లో పచ్చి పులుసు పచ్చి పులుసు పెడుతున్నారట దేనికి అంటే వాళ్ళకి డబ్బులు లేవు ఇది ఇది ఇక ఇప్పుడు ఆ డబ్బా చూసి ఓట్లు అడగాల ఇప్పుడు దాంట్లో ఎంత పెద్ద స్కామ్ ఉందో ఆ హైజెనిక్ కిట్లో భారీ స్కామ్ నేను ప్రతిరోజు చెప్తా ఉన్నా దీంట్లో ఎంత పెద్ద స్కామ్ ఉందో దోపిడీ ధరణి స్లాట్ ఫీజులు మింగేస్తున్న ప్రభుత్వ పోర్టల్ స్లాట్ రద్దు చేసుకుంటే తిరిగి రాని డబ్బులు నేను ఇంతకుముందు చెప్పిన కదా ఆ వెయ్యి పదకొండు రూపాయలు కడుతున్నారు కదా ఏదైనా మిస్టేక్ ఉంది మా సమస్యను పరిష్కరించండి అని ఆ రి ఆ అభ్యర్థన తిరస్కరించినప్పుడు డబ్బులు రీఫండ్ అవ్వాలి అవతలేవు గత రెండు సంవత్సరాల్లో వందల కోట్లు హాంఫర్ట్ వందల కోట్లు రైతుల దగ్గర నుంచి సిగ్గుండాలి ప్రభుత్వానికి ప్రభుత్వానికి కాసులు బాధితులకు కన్నీళ్లు నాలుగు లక్షల దరఖాస్తుల స్వీకరణ చాలామందికి వాపసు రాని ఫీజు సొమ్ము హెల్ప్ లైన్ నుంచి నో ఆన్సర్ చూసిరా ఎంత ఎంత దారుణం ఎంత దుర్మార్గం అండి ఇది వాళ్ళు ఏదో సమస్య ఉండి వాడి భూమి ఎవరో కబ్జా చేస్తేనో ఈ పనికిరాని ధరణి వల్ల ఇబ్బంది జరిగితేనో పొయ్యి అభ్యర్థన ఆడ పిటిషన్ వేసుకుంటే దాన్ని ఏదో కారణం చేస్తే దాన్ని తిరస్కరించాలనుకుందాం మరి పైసలు కూడా రావాలి కట్టిన పైసలు కట్టిన పైసలు అటే ఇక అంటే ఏంది నువ్వు మళ్ళీ ఇంకొకసారి అప్లై చేయొద్దు మళ్ళీ ఇంకొకసారి నువ్వు అప్లై చేయొద్దని హెచ్చరిక అన్నట్టు అది బతుకు భారమై ఉరికి వేలాడి నల్గొండ జిల్లాలో విఆర్ఏ యత్నం మూడు నెలల సమ్మె జీతం రాక వచ్చే జీతం ఆలస్యమై నాలుగు లక్షల అప్పు పెరిగిన ఆర్థిక ఇబ్బందులతోనే గదిలో ఆత్మహత్యాయత్నం ఉరితాడు తీసిన భార్య పరిస్థితి విషమం ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స ఏం పరిస్థితి అండి ఇది విఆర్ఏ ఆ వ్యవస్థని మొత్తం రద్దు చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాడు కదా నెక్స్ట్ దిశ విషయానికి వద్దాం దిశలో ఇవాళ కనిపిస్తున్న వార్తలు జీసస్ వల్లే కరోనా అట ఏం చెప్పాలా వీళ్ళకు ఈయన ఎవరు హెల్త్ డైరెక్టర్ ఈయన డాక్టర్ మళ్ళా ఈయన మళ్ళా డాక్టరు ఈ ఫస్ట్ ఈయనకి ఆ టెస్ట్ కరోనా టెస్ట్ ఓరియంట్ అదేంది ఒమిక్రాన్ బిఎఫ్ సెవెన్ ఆ వేరియంట్ ఏమైనా సోకిందో మరి మానవ మనుగడకు ఆ మతమే మూలమట ఇది రెచ్చగొట్టుడు కాదు ఇది డాక్టర్ డాక్టర్ లేకుండా అంటే నీకు ఇవన్నీ మాటలు మూర్తి కన్నుమూత మూడు వారాలుగా నిమ్స్లో చికిత్స క్యాన్సర్ కు ట్రీట్మెంట్ పొందుతూ మృతి ఐదు దశాబ్దాల పాటు విప్లవోద్యమంలో దేవుడా దేవుడా కామన్ చార్జ్షీట్ పై నరాలు తెగే ఉత్కంఠ జనవరి ఆరులోపు లోపు దాఖలు చేసే ఛాన్స్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మలుపులు సిబిఐ వివరాలు పరిగణలోకి తెరపైకి మరికొందరి పేర్లు ఇగో ఆంధ్ర తెలంగాణ ఇద్దరు కలిసి దందా మన దగ్గరికి వచ్చేమో ఏ ఆ తీసుకుపోయి ఆంధ్రాలు ఆంధ్రాలో కలుస్తారట ఆంధ్రా ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు మళ్ళీ మన దగ్గర సెంటిమెంట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చే జగన్ వచ్చి ఆయన వచ్చి ఈయనొచ్చాని మళ్ళీ డ్రామా దందాలు మాత్రం వీళ్ళిద్దరు కలిసి చేస్తారు నెక్స్ట్ వచ్చే ఛార్జ్షీట్ మీద భయం అవుతుందట ఈడీ జాయింట్ డైరెక్టర్గా రోహిత్ ఆనంద్ అడిషనల్ డైరెక్టర్ హోదాలో పోస్టింగ్ కొచ్చి జోన్కు దినేష్ పరుచూరి బదిలీ పరితీరు ఆధారంగానే ట్రాన్స్ఫర్లట నెక్స్ట్ ఇంకా వేరే వార్తలు ఏమున్నాయి ఇగో సరూర్ నగర్ సరూర్ నగర్ జూనియర్ కాలేజీకి రెండు కోట్లు ఇచ్చారట ఇప్పుడు జోర్దార్ కల్తీ లిక్కర్ తెర వెనక ఓ మంత్రి సోదరుడట బాలరాజ్ గౌడ్ వెనక పెద్దలు గులాబీ పార్టీ నేతల అండదండలు ఒడిశా నుంచి వచ్చేది తక్కువే హైదరాబాద్ వరంగల్లో కేంద్రాలు మహబూబ్ నగర్ నల్గొండలకు కూడా వైన్స్లోనే అధికంగా అమ్మకాలు అధికారులకు బెదిరింపులట ఓ మంత్రి తమ్ముడే ఇదంతా చేస్తున్నాడట కల్తీ దాదాపు ఒక పది కోట్ల కల్తీ లిక్కర్ ఇవాళ తెలంగాణలో ఉందట జా జాగ్రత్త ఏమాత్రం మనం అటు ఇటు అయినా ప్రాణాలు పోతాయి ఎందుకంటే బీహార్లో ముప్పై నలభై మంది చచ్చిపోయారు నెక్స్ట్ తొలి వెలుగు విషయానికి వద్దాం తొలి వెలుగులో వార్ ఆఫ్ వర్డ్స్ కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ కేటీఆర్ వ్యాఖ్యల పైన బండి సంజయ్ రియాక్ట్ అయ్యిండు సవాల్ చేసింది ఎప్పుడు నువ్వు స్పందించింది ఎప్పుడు డ్రగ్ టెస్ట్ తొంభై తొంభై రోజుల్లో చేయాలి ట్రీట్మెంట్ తీసుకున్నాక కాదు నువ్వు అంత దొంగవా అని అంటున్నాడు కేటీఆర్ని బండి సంజయ్ డేంజర్ బెల్ట్స్ ఈ వేరియంట్ మరీ ప్రమాదం చైనాలో కొత్త వేరియంట్ విజృంభణ భారత్లో మూడు కేసుల గుర్తింపు అంతర్జాతీయ ప్రయాణికులపైన ఆంక్షలట క్రీస్తు వల్లే కరోనా మాయం ఆర్టిస్ట్ డ్రామా ఆర్టిస్ట్ వచ్చిండు ఎవరైనా గడల శ్రీనివాసరావు వారంతా కవిత ఇంటికి వచ్చిన వాళ్ళే ఎవరు లిక్కర్ స్కామ్లో ఉన్నోళ్ళంతా ఇప్పుడు బంజారాహిల్స్లో ఉన్న కవిత ఇంటికి వచ్చిరట ట్వీట్ హీట్ తెలంగాణలో లిక్కర్ మంటలు కవిత వర్సెస్ రాజగోపాల్ రెడ్డి కవితకో న్యాయం ఆదివాసీలకు న్యాయమా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అడుగుతున్నారు ఇప్పుడు కల్వకుంట్ల కవిత అడ్డంగా లిక్కర్ స్కామ్లో దొరికితే ఆమెను అరెస్ట్ చేస్తలేరు కానీ పోడు భూముల కోసం కొట్లాడుతున్న గిరిజన రైతులని మహిళా రైతులను ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు అని క్వశ్చన్ చేస్తున్నారు చలో నెక్స్ట్ నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో న్యూట్రిషన్ కిట్ల వార్త పెద్ద వార్తగా ఉంటుంది ఇగో చెప్పలే మావి న్యూట్రిషన్ పాలిటిక్స్ అట అయిపోయానా ఇక ఫోటో దిగంగా అయిపోయాయి విపక్షాలవి పార్టీషన్ పాలిటిక్స్ అట ఎంత ఎంత డ్రామాలు అంటే ఇవన్నీ వీళ్ళవి తెలంగాణకు దగ ప్రశ్నిస్తే పగ కండ్ల మంటతో మోదీ సర్కార్ కక్ష సాధింపు స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు కనబడని దర్యాప్తు సంస్థలు కేంద్రం వైఫల్యాలు సీఎం కేసీఆర్ ఎండగట్టడమే కారణమట ఓహో అంటే మేము అప్పుడు అప్పుడు కూడా దందాలు చేసినాము అప్పుడు ఇద్దరం కలిసే ఉన్నప్పుడేమో ఏం సపోర్ట్ చేయలేదు ఇప్పుడు మేము ఎదురు తిరగానే మా మీద మా మా అవినీతిని మొత్తం బయటికి తీస్తున్నారు మేము చేసిన దందాలన్నీ బయటికి తీసుకొస్తున్నారని వీళ్ళకి మాట మాడుతున్నది కండ్ల మంటతో బహ్ కండ్ల నువ్వు లిక్కర్ స్కామ్ గురించి రావా నువ్వు ఇప్పుడు మీ కవిత కవిత ట్వీట్ చేస్తుంది కదా ఇప్పుడు కవిత నేనే తప్పు చేయలేదని ట్వీట్ కవిత ట్వీట్ ఏదండి ఇడ కవిత రాజగోపాల్ రెడ్డి వర్సెస్ కవితకు మధ్య జరిగిన ట్వీట్ వారు ఇగో ఎంత ఇగో దుర్మార్గంగా కవిత తిప్పికొట్టింది అని రాయొచ్చుగా కవిత తిప్పికొట్టిందనన్న రాయచ్చుగా ఏది ఏదండి ఈ వార్త ఏది చెప్పండి కవిత రాజగోపాల్ రెడ్డి తెలంగాణ స్ఫూర్తితో దేశం బాగు అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్ మానవీయ విలువలు పాటుపడదాం త్వరలో క్రైస్తవ మత పెద్దలతో సమావేశం అయిపోయిందా ఎన్నిసార్లు చెప్తావు క్రైస్తవ సమాజం ఆలోచించాలి ఒక్కసారి ఎన్నిసార్లు ఈ ఈ మాటలు చెప్పిండు ఉద్దర మాటలు